Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరొకసారి ఎంతో ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చూసుకున్నాం. ఈ దినం మన ధ్యాన భాగముగా 103వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ధరింప చేయుచున్నాడు, లేక కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ మాటలు మనం పరిశీలిస్తే పోయిన వారంలో వచ్చిన వారికి ఒక కిరీటం గురించి చెప్పాను. ఏంటా కిరీటం? సంవత్సరమును దయా కిరీటమును మాకు ధరింప చేసి ఉన్నావు. 65వ కీర్తన 11వ వచనంలో నుండి పోయిన వారం ఆ సందేశం మనం విన్నాం. ఏ కిరీటం ధరింప చేశాడు ఆయన? దయాకిరీటం. ఎవరి మీద ధరింప చేస్తాడు దయాకిరీటం? విలాపవాక్యాలు ఎంతవరకు దైవజనులు మాట్లాడిన మాట 3వ అధ్యాయం 25వ వచనంలో, తన్ను ఆశ్రయించు వారికి, తన్ను వెదుకు వారికి ఆయన నిజంగా దయాళుడు, దయ చూపించువాడు. అంటే దయాకిరీటం ఎవరి మీద ధరింప చేస్తాడంటే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన్నే వెతుకుతారో, వారి మీద దయాకిరీటం ధరింప చేస్తాడని మీకు కొన్ని విషయాలు పోయిన వారం చెప్పాను. రెండు, ఎవరి మీద ఆయన దయాకరడం ధరింపజేస్తాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 34వ వచనంలో, దీనులకు ఆయన దయ అనుగ్రహిస్తాడని. అంటే ఎవరు దీనులుగా ఉంటారో వారి మీద ఆయన దయాకరడం ధరింపజేస్తాడని మీకు తెలియపరిచాను. 3వ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని. అంటే ఎవరైతే తోటి వ్యక్తుల పట్ల కనికరం చూపిస్తారు, అంటే కనికరం నథింగ్ బట్ దయ, అంటే ఎవరైతే దయ చూపిస్తారో వారి మీద దేవుడు కూడా దయ చూపిస్తాడు. పాట కూడా పాడతాం, దయగల వారిపై దయ చూపించేవాడు నువ్వు. అంటే మనం ఆలోచిస్తే ఎవరైతే తోటి వ్యక్తులను చూసి దయ కలిగి ఉంటారో వారి మీద దేవుడు కూడా దయ కలిగి ఉంటాడు. మాటల దయ చూపించే వారికి మాటల దయ దేవుడు చూపిస్తాడు, క్రియ దయ చూపించే వారికి దేవుడు క్రియారూపకంగా కూడా వారి మీద దయ చూపిస్తాడని తెలుసుకున్నాం. మరొక కిరీటాన్ని గురించి మనం 103వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. అదేంటంటే, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఏంటండి ఈ కిరీటం? ఏంటిది? కరుణ కటాక్షం. చెప్పండి చెప్పండి. ఈ కరుణ కటాక్షమును కిరీటముగా ఆయన ఉంచాడంట. ఏమండి, నిజంగా దేవుడు కరుణా కిరీటాన్ని కటాక్షముగా ఉండబట్టి ఈ కీర్తన రచించిన కీర్తనకారుడు బతుకున్నాడు, లేకపోతే సమాధిలో గెలిపేవాడు. ఆయనకున్న శత్రువులు సామాన్యుల, దేశాన్ని పరిపాలించే రాజు మొదటి శత్రువు, దేశంలో ఉన్న సైనికులు మంత్రులంతా రెండవ శత్రువులు, దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా శత్రువే. ఎందుకంటే ఆ దావీదును ప్రాణాలతో అప్పగించినా దావీదు ఆచూకీ నాకు తెలియపరిచిన వాడికి దేశంలో భాగం ఇస్తాను, బహుమతులు ఇస్తానన్నాడు. ఒక్క దావీదుని మీద ఒక దేశం మొత్తం టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పుడు దేశం అంతా శత్రువుడు. దేశంలో ఉండడానికి తనకు అవకాశం లేదు, ఎందుకంటే ఎక్కడుందా, ఎక్కడ తలదాచుకున్నా ఇన్ఫర్మేషన్ రాజుకెళ్ళిపోద్ది, చంపేస్తారు. ఇప్పుడు దేశం వదిలిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళాడు అనుకోండి, అడవుల్లో క్రూర మృగాలు చంపేస్తాయి. ఊర్లో ఉందామంటే ఈ క్రూర మృగాలు చంపేస్తారు, అక్కడికి వెళ్దామంటే ఆ క్రూర మృగాలు చంపేస్తాయి. కొండ గుహల్లో దాక్కుంటూ చెట్ల మీద కూడా పడుకునేవాడంట, ఒక్కొక్కసారి దబ్బన చెట్టు మీద కింద పడిపోతే ఏడ్చుకునేవాడంట, ఎముకలు ఇరిగిపోయి. ఇలా ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు ఆయన. ఆయన అంటాడు, కన్నీళ్ళే నాకు అన్నం పానం అయింది అంటాడు. అంత భయంకరమైన పరిస్థితి. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 14 సంవత్సరాలు ఇలాంటి మరణంతో పోరాడుతూ ఉన్నాడండి. ఎప్పటికప్పుడు దాన్ని అంటారు చూడండి, గడిగడి గండం దీర్ఘాయుష్ అన్న మాట ఆయన కరెక్ట్ సూటబుల్ అనమాట. గడిగడి గండం, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, అట్ ద సేమ్ టైం దీర్ఘాయుష్, అమ్మా మరొక రోజు ఇచ్చావయ్యా మీకు స్తోత్రమయ్యా. అలాగా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు ఆయన కరుణ కటాక్షం అతని మీద కిరీటంగా ధరింపజేసి సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన ప్రాణాన్ని దేశానికి అధిపతిగా తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అంటే ఆయన కరుణ కటాక్షం కాదా? హల్లెలూయా. నిజంగా సమాధిలోకి వెళ్ళిపోవాల్సినోడు 14 సంవత్సరాల్లో. రాజు తలుచుకుంటే నేను మాట అడుగుతాను, నరేంద్ర మోడీ గారు మన దేశానికి రాజు, రాజుకున్నన్ని పవర్స్ లేవు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏంటంటే ప్రతి వ్యక్తికి కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆయన దేశాన్ని పరిపాలించే రాజు కావచ్చు, మన రైట్ మీరి మన మీద యాక్షన్ తీసుకునే రైట్ ఆయనకి లేదు. మన రైట్ గురించి మనం ఫైట్ చేసుకునే అధికారం మనకుంది, కానీ ఆ రాజుల పరిపాలనలో ఏ రైటు ఎవరికి సామాన్యులకు లేదో. రాజు ఏదైనా తలుచుకుంటే నిలబెట్టి నరికేస్తే ఎందుకు నరికేమని అడిగే దిక్కు ధైర్యం ఎవరికి? అది రాజుల పరిపాలన. అలాంటి పరిస్థితుల్లో ఈయన ప్రాణాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతున్నది ఎవరు అంటే దేవాది దేవుడు. ఆయన మీద కరుణ కటాక్షం కిరీటంగా ధరింపజేసి ఆయన ప్రాణాన్ని కాపాడుతూ అక్కడ అంటాడు. అందుకే అంటాడు, సమాధిలో నుండి ప్రాణమా నీ ప్రాణాన్ని సమాధిలో నుండి ఆయన విమోచించాడు. అందుకే జ్ఞాపకం చేసుకో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని, ఎన్ని ఉపకారాలు ఈ రోజు వరకు చేశాడు, 2019 జనవరి 18 వరకు ఎన్ని ఉపకారాలు చేశాడు. సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన నిన్ను ఎప్పటికప్పుడు బ్రతికిస్తూ సజీవ లెక్కలో ఉంచి నిన్ను కాపాడుతున్నాడే. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోదు ప్రాణమా అంటున్నాడు. హల్లెలూయా. దావీదు ఒక్కడిని కాపాడాడు, మనల్ని కాపాడితే మనం కూడా చెప్పేవాళ్ళం అదే మాట, మనల్ని కూడా కాపాడా? దావీదును కాపాడినంతగా కాపాడా? ఇంకో మాటలు చెప్పాలంటే ఎక్కువే కాపాడాడు మనల్ని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఈరోజు ఇంకా బ్రతికున్నామంటే ఆయన పెట్టిన భిక్ష కాదా? ఎన్నోసార్లు బలహీనత రూపులో మనం వెళ్ళిపోవాల్సి వచ్చింది. మనకు వచ్చిన బలహీనతలు అలాంటి, మన పక్కింటోళ్ళకి జ్వరం చచ్చిపోయారు, ఈ పక్కింటోళ్ళకి జస్ట్ చిన్న బలహీనత వచ్చి వాళ్ళు చచ్చిపోయారు, కానీ మనకు పెద్ద పెద్ద బలహీనతలు వచ్చినాయి, హాస్పిటల్కి వెళ్ళి చావు బతుకుల మధ్యకి వెళ్ళి కూడా మళ్ళీ సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష కాదా? హల్లెలూయా. మనం బ్రతుకుతామని మన ఇంటోళ్ళు అనుకోలేదండి, డాక్టర్లు అనుకోలేదు, కానీ మనం బతికామంటే ఆయన పెట్టిన భిక్ష అది. యాక్సిడెంట్ అయిందండి, అదే స్పాట్లో ఎవరికి యాక్సిడెంట్ అయినా చచ్చిపోయారు, కానీ మనం బతికాం బయటికి. యాక్సిడెంట్ రూపంలో చచ్చిపోవాల్సిన వాళ్ళు, కానీ బతుకున్నాం. ఎవరి రకరకాల సమస్యలు మనకు వచ్చిన అన్ని సమస్యలు నిజంగా ఎవరికి రాలేదు అంటారు చూడండి ఒకసారి. అలాంటి భయంకరమైన సమస్యల్లో మనకు ఒక్కోసారి బలవంతాన జనం ఏమన్నారంటే, జనం అంటమే కాదు మన మనస్సాక్ష్యం అన్నది, జీవితం ఎప్పుడు ఇంతేనా ఇక నా బ్రతుకు, చచ్చిపోతే మేలు ఏదో నేసుకొని చచ్చిపోతే మేలు, ఇక కష్టానిక ఇక తీరవిక పరిస్థితులకు మారు, ఇక ఇంతే చచ్చిపోతే మేలు అనుకొని మిమ్మల్ని మీ మనస్సే బలవంతం చేసి ప్రేరేపిస్తే చచ్చిపోవాలని కూడా అనిపించి ఆ టైంలో ఏదో వాక్యం గుర్తొచ్చి దేవుని ఆదరణ గుర్తొచ్చి మీరు ఈరోజు సజీవులు లెక్కలు ఉన్నారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్న లిస్టులో మీ పేరు కూడా ఉండేది. ఆలోచించండి, ఇక్కడ ఎంతమంది అలాంటి పరిస్థితి, ఎంతమంది ఆ పరిస్థితి దగ్గరికి వెళ్ళి దేవుడు మళ్ళీ మిమ్మల్ని ఆదుకొని మళ్ళీ సజీవ లెక్కలో మిమ్మల్ని నిలబెట్టాడు. ఇలా చెప్పాలంటే ఇక్కడ కూర్చొని మనందరం చచ్చిపోవాల్సిన పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. మన తోటలో చాలామంది చచ్చిపోయారు, కానీ ఇంకా మనం బ్రతుకున్నామంటే ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన కరుణ కటాక్షం. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు అనేది, ఒకసారి కాదు 2 సార్లు కాదండి, ఎప్పటికప్పుడు తలంచుకుంటూ అయ్యా సమాధిలోకి వెళ్ళిపోవాల్సిన ఈ ప్రాణాన్ని సజీవులు ఉన్న బ్లెక్కల్లో ఉంచారు, పరిశుద్ధుల మధ్య కూర్చొని దేవానికి స్తోత్రమనే భాగ్యం కలిగించారు, ఈ కరుణ కటాక్షం నాకు కిరీటముగా ఉంచారయ్యా మీకు కృతజ్ఞతలయ్యా అని దేవునికి మనం కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. నిజంగా దేవుడు పెట్టిన భిక్ష కాదా? నేను ఎప్పుడైనా ఎవరైనా నేను వెళ్తూ ఉంటే దారం వెళ్తూ ఉంటే బ్యానర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఆ బ్యానర్స్లో మేమండి జ్ఞాపకార్థం అంటారు, నిర్యాణం అంటారు, ఇలాంటి పేర్లు పెడతా ఉంటారు, ఫోటో పెడతా ఉంటారు. వాళ్ళని చూడంగానే నాకు అర్థమైపోద్ది, వీళ్ళు నాకన్నా చిన్నోళ్ళు పెద్దోళ్ళు, చూడంగానే అర్థమైపోద్ది కదా. వెంటనే ఇంకొంచెం తీక్షణంగా చూస్తాను, ఏమనంటే అసలు ఎప్పుడు పుట్టాడు అనేది చూస్తా, డేట్ ఆఫ్ బర్త్ చూస్తా, 1970 కన్నా ముందు పుట్టాడంటే
పర్లేదు పోయినా పర్లేదు బరువేం కాదు అనుకున్నాను. 1970 కన్నా తర్వాత పుట్టాడు అంటే అయ్యో నాకన్నా చిన్నోడు పాపం చచ్చిపోయాడు, నాకన్నా చిన్నోడు పాపం చచ్చిపోయాడు అయ్యయ్యో అంటూనే అట్ ద సేమ్ టైం నెక్స్ట్ అనేది ఏంటో చెప్పనా, అయ్యా వాడికన్నా నేను పెద్దోడిని కానీ ఇంకా నేను బ్రతుకున్నాను, ఇది నువ్వు పెట్టిన భిక్షయ్యా. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు ఎన్నో భయంకరమైన బలహీనతలు నాకు ఏర్పడినా ఆ బలహీనతలో నన్ను ఆదుకుంటూ ఆపదల్లో నన్ను కాపాడుతూ అయ్యా నన్ను సజీవ లెక్కలో ఉంచి దేవానికి స్తోత్రం అని నిన్ను గురించి చెప్పుకునే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావయ్యా, కృతజ్ఞతలు అయ్యా. ప్రయాణంలోనే ఉంటాను దేవుని కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను. న్యూస్ పేపర్ ఇప్పడం చూశాను, టెలివిజన్లో వార్తలు ఇప్పడం చూశాను, అలా చచ్చిపోయారు ఇలా చచ్చిపోయారు, ఇంకో పిల్లలు చచ్చిపోయారు, యవనస్తులు చచ్చిపోయారు. నాకన్నా చిన్న వయస్కులా కాదా ముందు టాలీ చేసుకుంటా వాళ్ళ చిన్నోళ్ళు అంటే వెంటనే దేవునికి గుండెల్లో నుండి కృతజ్ఞత ఇచ్చేస్తాను. ప్రభువా నేను వాళ్ళకన్నా చాలా పెద్దోండి, ఇంకా నేను బ్రతికే ఉన్నాను, నాకన్నా చాలా చిన్నోళ్ళయ్యా కానీ వాళ్ళు వెళ్ళిపోయారయ్యా, ఎందుకో నా మీద నీ కృప. ఏమని నేను మంచివాడినని కాదు, నేను పరిశుద్ధుడినని కాదు, భక్తిపరుణ్ణి పాస్టర్నని కాదు, ఎందుకో ఆయన మరొక అవకాశం నాకు ఇచ్చాడు, ఎందుకో మరొక అవకాశం మీకు కూడా ఇచ్చాడు. దానికి కారణం మన భక్తి కాదు, మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు. ఏమంటారు మీరు? కాదు, కానే కాదు, ఆయన మంచితనం. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఆయన మంచితనం, ఆయన గొప్పతనమే. హల్లెలూయ. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెబుతూ థ్యాంక్ యూ లార్డ్, ఈ కరుణా కటాక్షములు కిరీటంగా ధరింపజేశావు. ఆ కరుణా కటాక్షములు కిరీటముగా ధరింపజేసి సమాధిలోకి వెళ్లకుండా సజీవుల లెక్కలు ఉంచడమే కాదు, సజీవుల లెక్క నుండి మళ్ళీ సజీవులున్న భూమిలో గనునిగా దేవుడు హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు? ఏంటి, వెళ్ళిపోవలసిన తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం మీద 40 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన చేసేటట్టుగా చేశాడు. అదంతా కారణం ఏంటంటే దేవుని కరుణ, దేవుని కటాక్షం. మన జీవితాల్లో కూడా దేవుడు కరుణ చూపించి కటాక్షం చూపించి వెళ్ళిపోవలసిన మనల్ని నిలబెట్టమే కాదు, మన స్థితిగతులు మార్చాడు. ఆయన మనల్ని హెచ్చించాడు. ఎసర్నో హెచ్చించాడు మనల్ని, మన స్థితిగతులు మార్చాడు, మనల్ని హెచ్చించాడు, ఎన్నో మేలు చేస్తూ మనల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు. మన స్టేటస్ హెచ్చించాడు, ఆయన నిలబెట్టాడు. ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడ గణపరిచాడు దేవుడు మనల్ని. అక్కడ వాళ్ళందరి మధ్య అందరు మనల్ని పొగిడి సలాం పెట్టేట ఆ స్థితికి, వందనాలు చెప్పే స్థితికి మన దేవుడు మనల్ని హెచ్చించాడంటే ఇది దేవుడు పెట్టిన భాగ్యం, ఆయన పెట్టిన కరుణ కటాక్షం అనే కిరీటం. చప్పట్లు కొట్టేసారి ఆయనకి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. ఈరోజు నా సందేశపు అంశం ఏంటంటే ఎవరిపైన ఈ కరుణా కటాక్షం అనే కిరీటం దేవుడు ధరింపజేస్తాడు. రెండే రెండు సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఎవరి మీద ఈ కరుణా కటాక్షం అనే కిరీటం ధరింపజేస్తాడు? రెండు మాటలు జాగ్రత్త వినండి. లుకాషుపు వార్త 1:50 ఎవరి మీద ఆ కరుణ లేక ఆ కటాక్షం ఆయన అనుగ్రహిస్తాడు చూద్దాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములు ఉండను. తరం అంటే చెప్తా, నాదొక తరం. నెక్స్ట్ నికోలస్కి ఒక తరం, రెండో తరం అన్నమాట. ఆ తర్వాత థియోఫిలస్కి మూడో తరం. తరతరాలంటే మూడు తరాలే చెప్పాను, ఇంక ఎన్నో తరాలు. థియోఫిలస్ కొడుకు, థియోఫిలస్ మనవడు, థియోఫిలస్ మనవడు, ఆడే నాకు మనవడైతే వాడు మనవడిని నన్ను నేనేమని పిలవాలి ఒకసారి చెప్పండి. ఒకవేళ సపోజ్ నా మనవడని చెప్తున్నాడు, ఆ తర్వాత వాళ్ళ కొడుకుని ముందు మనవడని చెప్తాను, వాళ్ళ మనవడిని నేనేమని పిలవాలి? మాటలు లేవు, మాటలు రావు. అలాగ చెప్పలేనన్ని తరాల వరకు వారి మీద ఆయన కరుణ కటాక్షములను కిరీటంగా ఉంచుతాడంట. హల్లెలూయ. ఎవరికి? ఎవరు చేసిన భక్తికి? నేనొక్కడిని ఆయనకు భయపడుతూ భక్తి చేస్తే, చెప్పండి చెప్పండి చెప్పండి, ఆయనకు భయపడుతూ భక్తి చేస్తే నా మీద కిరీటం ధరింపజేస్తాడు కరుణ కటాక్షం. నా కొడుకు నికోలస్ మీద ధరింపజేస్తాడు, నా మనవడు థియోఫిలస్ మీద, వాళ్ళ కొడుకు మీద, వాళ్ళ కొడుకు మీద, కొడుకు కొడుకు మీద ఆయన కిరీటం ధరింపజేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని తరాలు అంటే దాని గురించి బైబిల్లో చెప్తుంది 1000 తరాల వరకు. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు అలా కిరీటం. అంటే నా దగ్గర నుండి 1000 తరాల వరకు ఆ కిరీటం పెడతాడంట. నేను ఎలా భక్తి చేయాలి? ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. ఇక్కడ కూర్చున్న మీరు ఎలా భక్తి చేయాలి? ఆయనకు భయపడుతూ. ఏమండి, దావీదు మీద ఆ కిరీటం ధరింపజేసి ఇప్పటికీ ఆ కిరీటం వాళ్ళ డిసెండెంట్స్ మీద ఉందా అంటే, ఈరోజు ఇజ్రాయెల్ జాతి ఇంకా నిలబడి ఉందంటే దానికి కారణం
మన పూర్వీకుడైన దావీదు, వాళ్ళ పూర్వీకుడైన అబ్రహాం, వాళ్ళు చేసిన భక్తికి ప్రతిఫలంగా వారి సంతానం తరతరాలకు ఆశీర్వాదం ఇస్తానన్న వాగ్దానం దేవుడు నెరవేరుస్తూ ఇజ్రాయేల్ జాతిని ప్రపంచంలో ఎవరిని హెచ్చించనంతగా దేవుడు హెచ్చించి వారిని కాపాడుతూ వస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఇజ్రాయేల్ జాతి అంటే ఎవరు అనుకున్నారు? అబ్రహాం సంతానం, దావీదు సంతానం, వాళ్ళంతా అంటే సంతానం, పిల్లల 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 తరతరాలకు ఆయన కనికరం, ఆయన కటాక్షం ఉంటుందని ఆ వాగ్దానం. ఇజ్రాయేల్ జాతినే కాదు, మీ జాతిని, మీ సంతానాన్ని దేవుడు అలా కనికరం చూపిస్తూ, కటాక్షం చూపిస్తూ ఉంటాడు మనం ఆయనకు భయపడుతూ భక్తి చేస్తే. ఆమేన్. దావీదు అలా భయపడేవాడా? చాలా భయపడేవాడు అండి. ఎలా భయపడేవాడు చెప్తాను వినండి. 139వ కీర్తనే దానికి నిదర్శనం. యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు. మాట ఇంకా నా నాలుకకు రాకమునిపే నేను ఏం మాట మాట్లాడుకున్నా నా సెంటెన్స్ అంతా నీకు తెలుసు. నాకు ఇంకా తలంపు రాకమునిపే నేను తలస్తున్నది ఏంటో నువ్వు గ్రహిస్తావు. అయ్యా, నీ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోగలనయ్యా? నేను ఆకాశానికి ఎక్కిపోదునా? అక్కడ నువ్వు ఉన్నావు. నేను సముద్ర దిగంతాలకు వెళ్ళిపోదా? అక్కడ కూడా నువ్వు. అంటే నేను ఎక్కడున్నా సరే నువ్వు అక్కడ ఉన్నావు. నీకు భయపడతానయ్యా, నేను నీకు భయపడతానయ్యా. అంటే ప్రతి స్థలంలో ఎవరికి భయపడుతున్నాడు దావీదు? ఎవరికి భయపడుతున్నాడు? అదే కీర్తన ఆఖరి వచ్చిన అంటాడు, అయ్యా నీకు ఆయాసం కలిగించేది ఏదైనా ఉంటే నాలో దయచేసి చూడయ్యా, నాకు తెలియపరచయ్యా, నేను అది కూడా తీసేసుకుంటానయ్యా, నీకు ఇష్టంగా జీవిస్తానయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా అంటూ దేవుని పాదాల దగ్గర ఆయన భయపడుతూ ప్రార్థన చేస్తున్నాడండి. భయపడుతూ ఈరోజు దేవునికి భయపడే వారి మీద పిల్లల 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 మీద ఆయన కనికరం ఉంటుంది, ఆయన కటాక్షం ఉంటుంది. ఆమేన్. వాళ్ళ అబ్బాయి ప్రార్థన చేస్తూ ఏమంటాడు చెప్పనా? రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో వాళ్ళ అబ్బాయి చేసిన ప్రార్థన చూడండి. సొలొమోను ఇలాగు మనవి చేశాను. ఎలా మనవి చేశాడో చూద్దాం. నీ దాసుడు నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగపరిచావు. ఎంత కటాక్షం దావీదు మీద? అందరూ చెప్పాలి, ఎంత కటాక్షం? పరిపూర్ణమైన కటాక్షం దావీదు మీద దేవుడు కనబరిచాడు. మీ మీద కూడా కావాలా? పరిపూర్ణం అంటే ఆయనకి ఎంత కటాక్షం ఉందో అంత కటాక్షం దావీదు మీద దేవుడు కనబరిచాడండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో క్యాచ్ పట్టుకోండి. ఈ వాగ్దానాన్ని మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం 4వ లైన్ చదవండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు, టెలివిజన్లో చూస్తున్న మీకు ఆ శాశ్వత కృపను ఆయన చూపించబోతున్నాడు. హల్లెలూయ. ఎవరి మీద చూపించిన కృప? దావీదు మీద చూపిన ఆ శాశ్వతమైన కృప కుడివచ్చిన మీ అందరి మీద ఆయన చూపించునుగాక. టెలివిజన్లో చూస్తున్న మీ అందరి మీద చూపించునుగాక. అది ఎంత గొప్పది? పరిపూర్ణమైన కృప లేక పరిపూర్ణమైన కటాక్షం అది చూపించాడు. ఎందుకంటే దావీదు దేవునికి భయపడ్డాడు. ఈరోజు మనం కూడా ఎవరికి భయపడదాం? అందరు చెప్పాలి, దేవునికి భయపడదామా? ఏమంటే దేవునికి భయపడే వారి మీద అలా చూపిస్తాడండి శాశ్వతమైన కృప. ఆయనకు భయపడదాం, ఆయనకు భయపడదాం. ఈరోజు మన వాగ్దానం, ఆ రోజు దావీదుకు చూపించానే, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే మీరు శ్రద్ధగా వచ్చారు. చాలామంది ఎగ్గొట్టుడు చేశారు, కానీ మీరు శ్రద్ధగా వచ్చారు. మీ మీద నేను శాశ్వతమైన కృప. ఎలాంటిదంటే దావీదు మీద చూపిన కృప మీ మీద కూడా నేను చూపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, అందుకే అంటాడు మనం కూడా దేవునికి భయపడదామండి. 34వ కీర్తనలో 9వ వచనంలో అక్కడ భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా భక్తులారా అని. ఎందుకు భయభక్తులు ఉంచండి? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? యెహోవా భక్తులకి. మిగతా భక్తుల సంగతి మనకి ఎందుకులేండి? మిగతా వాళ్ళు మనం ఎందుకు అనుకోవాలి? మిగతా వాళ్ళ సంగతి మనకు వదిలేద్దాం. మనమందరం యెహోవా భక్తులం. మనందరం చేయాల్సిన పని ఏంటి? ఆయన యందు భయభక్తులు ఉంచుతాం. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏది 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 కావాలో అది ఇస్తాడండి, అంతే. అయితే మనం ఎలా ఉండాలి? అయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా, నీకు భయపడుతూ భక్తి చేస్తామయ్యా, నీకు ఇష్టంగా జీవిస్తాం, నీకు ఇష్టం లేని మానేసుకుంటామయ్యా, దయచేసి ప్రభా నాకు కృప దయచేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలే. కానీ దావీదుకు చూపించినంత కృప, దావీదు మీద చూపించినంత కటాక్షం ఈ సంవత్సరం అంతా మన కుటుంబాల మీద ఆయన చూపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇంకెవరి మీద చూపిస్తాడు ఆయన కరుణ కనికరం? ఎవరి మీద చూపిస్తాడు? 2వ పాయింట్ నేను చెప్పేసి నేను ముగిస్తాను. 33వ అధ్యాయము యోబు గ్రంథం 26వ వచనం చూద్దామండి.
యోబు గ్రంథం 33:26 వారు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వారిని కటాక్షించడు. ఎవరిని కటాక్షిస్తాడు? దేవుణ్ణి బతిమాలుకున్న వారిని ఆయన కటాక్షిస్తాడు. మళ్ళీ చెప్పండి, అంటే దేవుని కటాక్షం కావాలా? అయితే మనం ఏం చేయాలి? బతిమాలుకోవాలి. ఎవరిని బతిమాలుకోవాలి? బతిమాలుకునే సెక్షన్ మాకు అక్కర్లేదండి, ఇస్తే మనం లేత లేదో. ఎవరి దగ్గరనే ఆ డైలాగ్ అను, కానీ దేవుడి దగ్గర మాత్రం ఆయన బతిమాలుకోవాలి. అంతే, ఆయన ఎవరు బతిమాలుకుంటారో వారికి ఏం చేస్తాడంట? ఆయన వారిని కటాక్షించును. అంత మాత్రమే కాదు, వారు ఆయన ముఖము చూచి సంతోషిస్తారు. ఇక ఎప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఈ సంవత్సరం అంతా మీరు ఎలా ఉండబోతున్నారు? సంతోషంగా ఉండాలని ఉందా? ఈ సంవత్సరం అంతా సంతోషంగా సంతోషంగా ప్రైజ్ ద లార్డ్. ఏమండి, నాకేమని వాగ్దానం వచ్చింది చెప్పను. ఈ సంవత్సరం నీకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు అని వచ్చింది. హల్లెలూయా. నాకేం కలగజేయబోతున్నాడండి ఈ సంవత్సరం? ఆనంద సంతోషములు. ఒక సంవత్సరం చాలా టెన్షన్స్ ఎదుర్కొన్నానండి. అందులో పెద్ద టెన్షన్ ఆస్ట్రేలియా టెన్షన్ అండి. చాలా టెన్షన్స్ ఎదుర్కొన్నాను. మీ అందరికీ తెలిసి ఆస్ట్రేలియా టెన్షన్ మరెక్కువ ఎదుర్కొన్నాను. వడ్డీల టెన్షను, చీటీల టెన్షను, ఈ టెన్షన్లు అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం నమ్ముతున్నాను. నేను అనుకున్నా ఏమో దేవుడు కనికరపడితే ఈ నెలలోనే అవన్నీ క్లియర్ చేసేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుడు నా దేవుడు. ఆమేన్. కనుక ఈ సంవత్సరం మనందరికీ దేవుడు ఏం కలగజేయబోతున్నాడు? ఆనంద సంతోషం. ఎప్పటికప్పుడు ఆయన ముఖం చూస్తూ థ్యాంక్ యూ లార్డ్ అయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా. ఆయనకి థ్యాంక్స్ చెప్పలేక సావాలి ఈ సంవత్సరం మనం. ఎప్పుడు ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్, ఎప్పుడు థ్యాంక్స్, ఎందుకంటే అన్ని చేసేయబోతున్నాడు ఆయన. అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది మనం ఆయనకి. హల్లెలూయా. ఆయన చేస్తూ ఉంటే మనం థ్యాంక్స్ చెప్పడానికి ఏమైనా ఒళ్ళు బొరువు అనుకుంటున్నారా ఏంటి? ఒక్క చేసిన మేలుకి కోటి సార్లు థ్యాంక్స్ చెప్పమని చెప్పేస్తాను నేను. మరి మీరేమంటారు? కోటి సార్లు నేను చెప్పడానికి రెడీ. మీరు రెడీనా? అయితే అన్ని కోట్లు ఎవరు అంటారు? ఏదో కోటి రాస్తారంట. ఏం కోటో నాకు తెలియదు, అది మాట్లాడిన ఇక్కడ. ఏదో కోటి రాస్తారంట ఈ సంవత్సరం. నేను యేసయ్యను కోటి సార్లు నేను స్తుతించబోతున్నా. ఆయన అలా స్తుతిస్తూ ఉంటాను, అలా పొందుతూ ఉంటాను. స్తుతిస్తూ ఉంటాను అంటాం కొంచెం అనండి. స్తుతిస్తూ ఉంటాను, స్తుతిస్తూ ఉంటాను, స్తుతిస్తూ ఉంటాను. మీ సంగతి ఆమేన్. ఎప్పుడికి సంతోషమే. మేలు పొందుతూ ఉంటే ముఖం ఎలా ఉంటుంది? పాపేంట్రా బల్బులని ముఖమే దేవుడి. అలా మీ గురించి అనాలని ఉందా అంటారు? అంతే, మనం అలా వెళ్ళిపోబోతున్నాం. ఆమేన్. క్రిస్మస్కి స్టార్ పెట్టడం మర్చిపోయామండి. నిన్నే ఒక స్టార్గా చేశాడు నీ వీధిలో. నీ లైఫ్ను ఒక స్టార్గా వెలిగించాడు నా యేసయ్య. ఇంటిపైన స్టార్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఒక స్టార్ అయ్యావు. ఆమేన్. దేవుడు అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆయన్ని మనం బతిమాలు. ఆయన బతిమాలుకుంటే దేవుడు చేస్తాడు. నినివే పట్టణస్థులు వాళ్ళ దుర్మార్గమైన పనులన్నీ చూశాడు, చూశాడు, చూశాడు. 2000 వాళ్ళు కూడా 19 వచ్చారు. అలా 2019 రాగానే ఈ సంవత్సరం మొత్తం లేపేయాలనుకున్నాడు ఆయన. అసలు నినివే పట్టణాన్ని మ్యాప్లోని తీసేయాలనుకున్నాడు. మ్యాప్లోని తీసేయాలనుకొని ఒక వార్నింగ్ చెప్పు నువ్వని పంపించాడండి యోనాని. యోనా వెళ్ళి పట్టణం అంతా తిరిగి ఒక వార్నింగ్ చెప్పాడు. అయిపోయారా? 2018 December 31 వరకు చూశాడరా మీ తంతు. ఇక ఆయనకి ఉక్రోషం వచ్చింది, తట్టుకోలేపాడరా. 2019 వార్నింగ్ పంపించాడు, మొత్తం లేపు పడైపోతున్నాడు. ఇక ఈ సంవత్సరం అయిపోయింది మీ పరిస్థితి అని వార్నింగ్ పంపించాడండి. ఆ వార్నింగ్ విన్న రాజు నుండి సామాన్యుని వరకు అందరూ ఉపవాసం ప్రతిష్ఠించారు. పిల్లకాయలు పాలు కూడా తాగలేదంట, జంతువులు గడ్డి కూడా మేయలేదంట. మొత్తం అందరూ ఉపవాసం ప్రతిష్ఠించుకొని తమ్మును తాము తగ్గించుకొని వారు గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని కన్నీరు విడుచుచు దేవుని బతిమాలుకున్నారు. అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించయ్యా. దేవుని పాదాలు పట్టుకొని 3 ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు. ఇలా బతునాడుతూనే ఉన్నారు పాపాలన్నీ ఒప్పుకుంటూ. 3 తర్వాత మళ్ళీ యోనా అన్నాడు. ఏం రా చెప్పాను, ఏంటి నీదే ఆలస్యం, నేను చెప్పేశాను. అది కాదయ్యా, ఇంకో మాట చెప్తాను నిన్ను. ఏంటయ్యా ఇంకో మాట ఏంటి? ఆ పట్టణస్థుల కోసం నేను ఉగ్రత సిద్ధం చేశాను కదా, ఉగ్రత కురిపించేస్తానన్నాను కదా, ఆ ఉగ్రత వాళ్ళు అసలు నా గుండెకాయ మార్చేశారయ్యా. అయ్యా వాళ్ళంతా అలా బతిమాలాడుకుంటూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉంటే నేను వాళ్ళ మీద ఎలా కురిపించగలనయ్యా? నేను మనసు మార్చుకున్నాను, ఆ ఉగ్రతను నేను అలా తొలగించేసి ఉగ్రతకు ప్రతిగా ఆశీర్వాదాన్ని వా కోసం రెడీ చేశాను. వాళ్ళ మీద ఆశీర్వాదం కురిపించబోతున్నాను ఈ సంవత్సరం. అది చెప్పయ్యా. హల్లెలూయా. ఏది రెడీ చేశాడు 2019 వాళ్ళకి?
చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ ఉగ్రతను ఏం చేశాడు? అలా తొలగించేశాడు. ఆ ఉగ్రతకు ప్రతిగా ఏం సిద్ధం చేశాడు? ఇప్పుడు ఆ సంవత్సరం ఏం గురిపించాడు? వాళ్ళ మంచి వాళ్ళ మనకన్నా దుర్మార్గుల, మనకన్నా పరమ దుర్మార్గులలో. దుర్మార్గులు అంటే చాలా తక్కువ మాట, పరమ దుర్మార్గులలో. కానీ ఆ రోజు మారిపోయారు, దేవుని పాదాలు పట్టి బతిమాలుకున్నారు, ఏడ్చారు, ఆయన పాదాలు పట్టి బతిమాలుకున్నారు, ప్రార్థన చేశారు. 3 రోజులు ఇదే పనిక బతిమాలుకుంటూ ఉన్నారు. దేవుడిని మనసు మార్చేశారండి పరమ దుర్మార్గులు. మనం చాలా మంచివాళ్ళం కదా, కదా చాలా మంచివాళ్ళం, కానీ ఆ పని చేయలేకపోతున్నాం మనం. ఆ పని వాళ్ళు చేస్తేనే మనసు మార్చేసుకున్నాడే, మనం చేస్తే అసలు ఆయన మనసు వెన్నపోసండి. ఆయనకు పని ఒక మాట ఉంది, అదేంటి చెప్పనా, ఆయన కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు. ఏంటి ఆయన మాట ఒకసారి చెప్పండి, కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు. ఆమేన్. ఇప్పుడు అలా వాళ్ళ ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోయి అలా తొలగించేసి దీవెనను కురిపించాడే. మనం ప్రార్థించగలిగితే, వాళ్ళకి 3 రోజులు పట్టింది కానీ మీకు రేపు సండే నుండే బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోద్ది. హల్లెలూయా. రేపు సండే నుండే ఆమేన్. అలా ప్రార్థన చేయబట్టి అతని నాశనం చేయటానికి బదులు అతను దీవించి, అతని తర్వాత తన కుమారుడిని సింహాసనం ఎక్కించి, ఆ కుమారుడిని మరెక్కువ దీవించి ఆ సంతానాన్ని దేవుడు అలా బ్లెస్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే బతులాడే సెక్షన్ మనం ఈ సంవత్సరం ఈ జనవరి నెలలో మొదలు పెడదాం. బతులాడదామా లేకపోతే అక్కర్లేదు రాడు చేస్తే చేయమని లేక లేదన్నావా? బతులాడదాం. దావీదు బతులాడాడు, కార్యం చేశాడు. ఈ సంవత్సరం దేవుడు మన మీద ఏ కిరీటం ధరం చేయబోతున్నాడు? మొదట దయా కిరీటం, ఆ రెండోది కరుణా కటాక్షములు అనే కిరీటం. ఈ కిరీటం ధరింపజేయాలంటే ఎలా ఉండాలో మీరు విన్నారు, అలా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుందామా? మొక్కరించండి, కన్ను మూసుకోండి. అయ్యా, నా మీద నీ దయా కిరీటం ధరింపచేయండి, నా మీద నీ కరుణా కటాక్షం అనే కిరీటం ధరింపచేయండి. ప్లీజ్ అయ్యా, నీ పాదాలు పట్టి బతిమాలుతున్నానయ్యా, నా మీద నీ కరుణా కటాక్షం అనే కిరీటం ధరింపచేయండి అయ్యా. నిన్ను బతిమాలుకుంటున్నానయ్యా, బతిమాలుకుంటున్నానయ్యా. నీకు భయపడుతూ భక్తి చేస్తానయ్యా, నీకు భయపడుతూ భక్తి చేస్తానయ్యా. ఆయన కరుణా కటాక్షములను మీకు కిరీటముగా ధరింపచేయునుగాక. చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేస్తూ, అయ్యా నా మీద నీ కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపచేయండి, నీ దయా కిరీటము నాకు ధరింపచేయండి. ఈ సంవత్సరం నన్ను కనికరించండి, నన్ను కటాక్షించండి. అన్నవారంతా అలానే ప్రార్థిస్తూ, ప్రభువా నా మీద మీరు ధరింపచేయబోతున్న కిరీటాలను బట్టి మీకు కృతజ్ఞతలు అంటూ చప్పట్లు కొడుతూ దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్
ప్రతీ నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.